हाई फ्रेंड्स, वेलकम टू विशाख टीवी. वीडियो टमाटर सूप. एटువంటి आर्टिफिशियल कलर्स फ्लेवर्स ऐड చేయకుండా థిక్ గా మంచి రెడ్ కలర్ లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా సూప్. వర్షాకాలంలో ఎక్కువ సూప్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, సో ఇంట్లో ఉండే బేసిక్ ఐటమ్స్ తోనే ఈ టమాటా సూప్ ని చేసుకోవచ్చు. లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ ని వేసి వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బల తరుకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సింపుల్ టిప్ ఏంటంటే ఈ ఐటమ్స్ అన్ని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు వేసి క్యారెట్ ని కూడా ఫ్రై చేసుకోండి. క్యారెట్ వేసుకోవడం వల్ల సూప్ థిక్ గా మంచి కలర్ఫుల్ గా వస్తుంది. నెక్స్ట్ 6 మీడియం సైజ్ పండిన టమాటా ముక్కల్ని వేసి రుచికి తగ్గ ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ ని వేసుకోవాలి. ఇలా షుగర్ ని వేయడం వల్ల టమాటాల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, అలానే సూప్ టేస్టీగా ఉంటుంది. టమాటా సూప్ కి నాటి టమాటాలు కాకుండా బెంగళూరు టమాటాలు అంటారు కదా, అవి వాడాలి. నాటి టమాటాలు అయితే పులుపు ఎక్కువగా ఉంటుంది, సో పులుపు డామినేట్ చేస్తుంది. టమాటాస్ కాస్త మగ్గాక 400 ml వాటర్ వేసుకోవాలి. మూతను పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. నీరంతా ఇగిరిపోవాల్సిన అవసరం లేదు. మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ దీన్ని మిక్సీలో వేసి వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందుకు స్ట్రైనర్ని యూజ్ చేసి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ స్పూన్తో కలుపుకుంటూ వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్యూరీ నీట్గా ఫిల్టర్ అవ్వడమే కాకుండా పల్ప్ అంతా స్ట్రైనర్లో ఉంటుంది. ఈ పల్ప్ని పడేయండి. చూసారా టమాటా సూప్ ఎంత కలర్ఫుల్గా అండ్ ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి ఒక ఉడుకు రానివ్వండి. ఒకసారి టేస్ట్ చేసి అవసరమైతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ, హెల్దీ అండ్ కలర్ఫుల్ టమాటా సూప్ రెడీ. టమాటా సూప్ ఇలా చేసుకున్నారు అంటే రెడీమేడ్ టమాటా సూప్ ప్యాకెట్స్ కానీ లేదా రెస్టారెంట్లో టమాటా సూప్ ఆర్డర్ చేయడం మానేస్తారు. హ్యాపీగా ఇంట్లోనే చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి మీరు ఈ సూప్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.